కేరళ చాలక్కోడి ఊహో కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందిట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్, ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊർ ഊതാപ്പം, വടവടയാപ്പം. ടോട്ടൽ ഗാ നാ ലപ്പം ഡപ്പം. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడి మొహం వాడలాగా చెప్తాడు. బస్సులోకి పదం పద, స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. ఎన్న మానమే, హారన్ అన్న నేను రొంబ భయం. ఒరు నాలు స్వప్నత్తిల్ టైసన్ వందు హారన్ కొట్టి అచ్చి అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదా నిరిపేన్? నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు, నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన్ని ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా, ఇది చూస్తే అర్థం కావట్లా చాలా డేంజరస్ అని మనసులాయో. ఎన్న సుందర పురుషు, రైల్వే ట్రాక్ పక్కన పోగవద్దు, రైలు ఆగు. సరే నువ్వు పదంత పక్కం. ఎవడే దోసంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు, ఇది మా ఓనర్ సందమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొందరం ఇద్దంలే, 2 అడుగులు కోతులాట, పెద్ద అదర్దులే. అయినా రోజీ టైంకి వచ్చేసి ఇంకా రాలేదంట బా. కోన్ బనేగా వందపతి, కోన్ బనేగా వందపతి, కోన్ బనేగా వందపతి, టికెట్ 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, ఊదుకో. పక్కూదులో చిరిగింది అనుకో 100 రూపాయలు ఇస్తా, 2 రోజుల్లో చిరిగింది అనుకో 50 రూపాయలు ఇస్తా, 3 రోజుల్లో చిరిగింది అనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చెరగలేదనుకో, నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్సులో అమ్ముకోవడానికి వెళ్ళదు, కింద దిగును. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటో నేను కలిసి కొత్తరా, అది నుంచి చోట్ల 6 టికెట్లు దిగుతాయి, 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్, హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ ఎత్తవరు, ముందరి దుకాణం బయట పడేస్తా. ఇగో టికెట్ ది, ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా, ఎక్కడుందో తీసావంటే కోన్ బనేగా వందపతి కాదు, కోన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు తెలుసండి, నేను కావాలి పడలేదండి, అది చూసేసి పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను బరే గారి పతి, గర్ల్ఫ్రెండ్ లక్కర్దు. బాబు టప్ప మందే, టైర్ పంచర్ అయింది. తుళ్ళి పట్టవా, తూలి పట్టవా, ఇదిగో డాక్టర్మ్మ. మగాళ్ళు రకరకాలుగా పడతారు, ఆడంగులం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిర్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తుంది. బస్ త్వరగా పోనండి అయ్యా, వెళ్తారండి, వెళ్ళి కూర్చోమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి, కడుపుతో ఉంటే నొప్పులు రాక కితకతలు వస్తాయా, వెళ్ళమ్మా హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు, బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరాజెంట్ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురండి, మీకు కంగారు లేదు, నువ్వు నిమ్మడిగరండి, నిమ్మదిమ్మా. ఏం కాదు తెలుదు కదండి, అందుకే 4 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టాడు. అయ్యో
ఏడతను ఎక్కడ ఉన్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న, లోపల టెన్షన్ లేదు కదన్న, ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? లోపల బిడ్డ అడ్డంగా. అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది అది నాకేం తెలుసు అన్న? పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అన్నమాట. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు, ఏదో బస్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరిని తీసుకొచ్చాం. సరిగాదనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకో డాక్టర్ గారు, మనలో మనకేటి, మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా? అవును, లోపల బాగానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మగ పిల్లడు. అన్నా నీది సానా గట్టి సెయ్, మెకానిక్ సెయ్, కానీ సలవైన సెయ్. వస్తా అన్న. బాయ్. సానా సలవైన సెయ్. ఒరు పిల్లి, ఒరు సింహం, ఒరు నక్క, ఒరు కుందేలు, ఒరు తాబేలు, ఒరు చిట్టేలుక, ఒరు సుంచి, ఒరు జింక, ఒరు ఒంటి, ఒరు చిరుతపులి. ఒరే జాగ్రత్తగా వెళ్ళరండ్రా, రాధరే రాణి నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధారాణి అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. పెట్టుకున్నాను ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? నేను అల్లమకానికి ఎరబట్లేదు. ఇదిగో తుడిసేసి సెంటిమెంట్. ఇదిగో ఎకశకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలనే ముసలి దేయంగా ఆలోచిస్తున్నాడు. ముందే ఇలా సంగతి చూడండి, సింధులు ఎత్తున్నారు సింధులు, బొట్టు మీద బొక్కడిపోగలదు జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? అందరూ మంచి నిద్రలో ఉన్నారు, తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించి పోలీసు వాళ్ళకి ఇలా చెప్తే డాడాడికి నారా చేస్తుంటే కనిపిస్తారు. మీరెందుకు వచ్చారు సార్? ఇరాయి డబ్బు తీసుకుని మీరు ఏం చేస్తున్నారు చూడడానికి వచ్చాను. నాకు పెడతావా? నన్ను వెళ్ళమంటావా? Thank you.
హలో ఏంట్రా యాదో పనులన్నీ ఏయ్ బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు ఈ విషయం అందరికి తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు ఏయ్ కలిసి ఉండడానికి ప్రయత్నించరా తగలెట్టడానికి కాదు పో వాడిని ఎందుకు తెలిసావురా వాడు నా బస్సు తగలబెట్టాక వచ్చాడా ఆ పెట్రోల్తో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు వాడిని వేసేలా పోయావా ఇగో ఇట్టాగే ఊరంతరం ముందర నరికి వేద్దాం పొడి చేద్దాం చంపేద్దాం వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు రేపు ఆయనకి ఏదైనా ఏందనుకోండి నిజంగా మీరేదో చేయించారు పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు ఆ తర్వాత పొద్దున్న సాయంత్రం జైలుకి మీ క్యారేజీ మేరకు మేజ్ అవ్వాలి ఇదో అందుకే పొట్టాడి కట్టాల్సిందంటే లైఫ్ తో వదిలేసి చూడు గణేష అందరికంటే హైరన్న కసిపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే ఆ పెద్ద పుడింగరి అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని నమ్మేసేవాడు వేసేస్తా ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని గణేష నువ్వు వచ్చి పోంచేయి ఏంటమ్మా ఇంత గట్టి తగిలింది ఫైటింగ్ అన్న తర్వాత మాత్రం తగలేటండి ఆడోటి ఇచ్చాడండి మనం వెళ్ళి మాట్లాడి పట్టండి అదోటి ఇచ్చిందండి చాలా డేంజరస్ మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా కమ్ ఆన్ కమ్ ఆన్ యాంటీబయాటిక్స్ ఆసిడ ఏడేడు చింతపండు పిసికి పసుపు వేసి సున్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసింత యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రి పొద్దున మాయమైపోద్దండి ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి మీకు ఎందుకు నరికేద్దాం అని చెప్తా హలో హలో నేను సంజన్ మాట్లాడుతున్నాను సంజయ ఏం లేదు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి గణేష్ కి దెబ్బ తగిలింది మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా అలాగే చేస్తాను మొండివాడు ఎవరి మాట విండు మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా ఇప్పుడే వెళ్తున్నాను హలో డాక్టర్ అతను పగలు దొరకడు రాత్రి క్యాచ్ చేయాలి ష్యూర్ తప్పకుండా ఓకే ఉంటాను బాయ్ రండి డాక్టర్ గారు రండి ఎక్కడున్నాడు ఇక్కడే ఉండాలి ఎక్కడో ఏడి డాక్టర్ గారిని తీసుకొచ్చారు డాక్టర్ సార్ నిన్నటి నుంచి ఇరంతా ఒరే నొప్పి డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వస్తుంటే ఇక్కడ గణేష్ కోసం వచ్చారు ఎక్కడ ఓ గణేష్ కోసమా వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు మామూలు అయితే బస్ స్టాప్ పడుకునేవాడు వర్షం వచ్చి మాత్రం ఉంది కదా ఏ బస్సు కిందో పడుకుని ఉంటాడు నువ్వు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరు తెలుసు నేను పిలుస్తానుంటు గణేశా గణేశా నీకు మందు వేయడానికి డాక్టర్ గారు వచ్చారు లే గణేశా ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం అదేంటండి మర్చిపోయారా మళ్ళీ పుస్తకాలు చదువుకోండి డోంట్ టాక్ టూ మచ్ అతని తల కొంచెం పైకి ఎత్తి పట్టుకోండి ఎత్తినా ఒళ్ళో పెట్టుకుంటాను మీరు చెయ్యండి దట్స్ గుడ్ ఏంటి అరుపులు కడుపులో గ్యాస్ పైక్ తన్ని పళ్ళు పటపటపట వరుగుతున్నాయి నోర్మయ్యా లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను చిన్న దెబ్బే లేదు కదా ఏమైపోడు కదా చాచా అలాంటిదేం లేదు కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు ఈ టాబ్లెట్లు ఇవ్వు నేను వెళ్ళొస్తాను డాక్టర్ గారు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా లేదా వారిని వారిని వెళ్ళకుండానే ఉన్నావా డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు పెడతారుగా అందుకే టాక్టింగ్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ హలో ట్రీట్మెంట్ చేశాను నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిచే ప్రాబ్లం ఏం లేదు చిన్న దెబ్బే నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు ఎవరా నువ్వు నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు రాస్కెల్
వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బారాయుని వేసేస్తాను. మనిషింతా పేరంతా అవసరమైతే నార్త్ నుంచి గుండాలను తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప పెట్టరండి, బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏంటండి ఏంటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లో తెగరెచ్చిపోతున్నారు. ఇదానో గుడి కట్టిస్తా గోపురం కట్టిస్తా? ఏమండి వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బాంజీ తాగి మన మాటలు, అక్కడ ఇసుకి తాగి ఆడ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇగో చూడండి మందు పార్టీ, మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మన ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బాగా బతకాలి. ఇదండి, ఇలా నాలుగు మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గట్టి కట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ బేర్ మని ఎడుతాంది, దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు చెప్పు. రాళ్లతో ముళ్ళతో నేస్తమే నాదిరా. క్యా భయానక హై, గరం గరం చాయ్ బారంగీర్ జైసే పీతా హై. ఎందుకో ఎందుకంతేటి, సింపుల్ వయసు తగ్గిన పిల్లాడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి కుణకాలు వచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ, ఈ జబ్బు నీకు వచ్చిందా? గతకమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారు అని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రవెక్కి సంవారు చేస్తుంటే గుర్రవలసిపోవాలి గాని ఆయన సరే ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థాన్ కోటకి వెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటక ముందర ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హాయ్ చిల్కల్? ఇంకెవరా, మన చిన్నగడ్డ శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడ మీద ఉన్న పేన అంతా మనసులో దాసేసుకుంటే గులగుల ఆడిపోయి గుండె పెడితే పళ్ళుని బదలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడ ముందుకెళ్ళి తిప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు. Yes madam. రాశి. Yes madam. సుబ్బారావు. Present madam. రాజేష్. Yes madam. సరళ. Yes madam. సుబ్బారావు. అన్నవరం బిడ్డాపురం సావన్నకర కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి. నీ పిల్లడే నీ పిల్లడే తీసుకో జాగ్రత్త. జడీరా మేడం. అన్నవరం. మిస్టర్ అన్నవరం. అన్నవరం 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 పిఠాపురం సామర్లకోట కడియం యానం పారం రాజ 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 రాజమండ్రి. సంజ ఏంటా పుచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ ఈసారి సర్పుతో వాసింగిచ్చాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అదే ఆమె ఎగరో చెప్తారు. ఆవిడొచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపత్తను. ఏట్లేదే డాక్టర్ గారు బస్ లో వస్తారు కదా, ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చే టవల్ రిజర్వేషన్ చేసాం. అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురుకేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకు ఎలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగర బుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తుగా కొంచెం పల్లంగా కనబట్టలా. ఎత్తైన పలవానికి సీరనప్పలేదే. అబ్బో మురికల దాకా లంగ జాను నడు మురుడు రవిక నెత్తి మీద పెడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జైమా.
ఏడుగా ఉంటది కానీ సిదిమి నోట వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంగా అద్దిస్తా నోట వేసుకో. చెప్తా ఇది కూడా నీకు పెడతలేసి కొట్టామనుకో, నీ వ్యాపారం పప్పులే దిబ్బరెట్టాలకి ఎదిగిపోద్ది. ఏమీ లేదు, ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. నీకేదో అయిందే, నువ్వు ఇట్టుకొచ్చు వెంటనే టిప్స్ దగ్గరికి వెళ్ళి దేవతాడు కట్టించుకోపో. తా ఎత్తులేదు గీ ఎత్తులేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగుడు చేసేవే, నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ రావాలనుకున్నా. ఉండాలండి, నాలుగు రోజుల పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్న తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి, ఇప్పుడు గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులు పెళ్ళైపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుట్ని బొట్టెడితే తాళి కట్టుకుని పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా, అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అక్కడ కొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్య బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి, మాటలు పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ పోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసి అని చెప్తాను. జాగ్రత్త అండి, చూసేకండి. మీరు చదువుకున్న ఎర్రగా పెరగా రీపాస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు చాలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా, ఇక అటు చూడండి, అటు చూడండి, మా అమ్మాయి గారు కూడా కార్లో తీసి బస్సులో వస్తున్నారు. మరి మీరు అటు కూడా రావాలి, మరి చదువుకున్న వాళ్ళు చదువుకున్న అంతా మా బస్సులో వెళ్ళాలి. రెడ్ నేను బస్సులో పిలుస్తాను. మీరు రండి సార్, మీరు ఆ బస్సు ఎక్కి మన తనకు వచ్చినట్టు ఉంటే సార్. మీరు ఊరికి ఎరవకండి, ఆ బస్సు ఏంటో బస్సులో రూల్స్ ఏంటో కలెక్షన్ సంఖ్య ఏంటో చూద్దాం వెళ్తున్నాను, కంగారు పడకండి. మన డాక్టర్ గారి దగ్గర వచ్చిన పాలిటిక్స్ ఉందో? రండి, ఇగో సీట్లన్నీ కొస్తున్నాయి, బస్సు సూకినా మీరు ఒకరు, మీరు ఎక్కడ చెప్తాను. ఒరే సర్దుకుంటారు ఏటి? హలో, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారండి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఉన్నారు కొడుకుని శబరిగిరి బస్సు ఎక్కిచ్చారేంటి, మనకెందుకులే. రైట్ రైట్ పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే, ఆరేళ్ళ నుంచి భుజం మీద ఉందే, ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత సలి కాసింది, ఎంత నన్ను కాసింది, అలా అడిది బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే, నీకు ఎండ కాయడానికి, చలి కాయడానికి, వాన కాయడానికి నేనుండగా రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నా పెట్టు.